సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. మార్చి 25, 2021 80,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ 10th పాస్. వయసు 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు. ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు. ఎత్తు పురుషులకు 170 సెంటీమీటర్లు, మహిళలకు 157 సెంటీమీటర్లు. ఎస్ఎస్సీ జీడీ 2016 కానిస్టేబుల్స్ లో ప్రపంచలం సృష్టించిన ఇన్స్టిట్యూట్. అలాగే 2018 ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్స్ ఫలితాల్లో విజయం సాధించిన కొంతమంది మా విద్యార్థుల మనోభావాలు. హాయ్ అండి, నా పేరు భూమి అండి. నేను ఇలా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నానండి. నాకు ఇలా ఎస్ఎస్సీ జీడీ వచ్చిందండి. నా పేరు జి మణికంట. నేను విజయనగరం జిల్లా వాసిని. 2018 ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ యొక్క ఫలితాల్లో నేను సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించానండి. నా పేరు నరేష్. ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ గద్దెనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నా పేరు జి విజయ్ కుమార్. నేను 2018 ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నా పేరు వెంకటేష్. నేను శ్రీకాకుళం జిల్లా. మాది రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సీ జీడీ రిజల్ట్స్లో 2018 సిఐఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా పేరు గౌరవ్ బాబు. మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం రావంద గ్రామం. నేను ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సీ జీడీ ఫలితాల్లో సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా పేరు కె వేణుగోపి. నేను రీసెంట్గా రిజల్ట్ వచ్చిన ఎస్ఎస్సీ జీడీలో సిఎస్ఎఫ్ జాబ్ సెలెక్ట్ అయ్యాను. నా పేరు భాగ్యలక్ష్మి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ సిఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. నా పేరు మురళి. నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2018 ఫలితాలలో నేను సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా పేరు కె ప్రశాంత్ కుమార్. నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి నేను సెలెక్ట్ అయ్యానండి. దీంతోపాటు మరో 3 ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అయ్యాను. మన గవర్నమెంట్ సచివాలయంలోని మళ్ళీ ఆర్పిఎఫ్లోనే వేరే ఆంజిలరీ పోస్ట్ వచ్చింది. అలాగే జీడీకి కూడా వెళ్ళాను. జీడీ కూడా సెలెక్ట్ అయ్యాను. నా పేరు ఎం వరాలనాయుడు. మాది విజయనగరం. నేను ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మై నేమ్ ఈజ్ ఎస్ దొరబాబు. నాది విశాఖపట్నం డిస్టిక్. ఐఎమ్ రీసెంట్లీ సెలెక్టెడ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇన్ ఎస్ఎస్సీ జీడీ. నా పేరు లంగ సత్యనారాయణ. నేను రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను. ఇండియన్ నావీలో సెలెక్ట్ అయ్యాను. నా పేరు వరలశేఖర్. మాది నడగల్ల గ్రామం, సీతారామండల, విజయనగరం జిల్లా. నేను శామ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్స్లో సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించాను. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు కొండపల్లి అప్పలసూరి. నాది విజయనగరం జిల్లా. నేను ఏపీలో విశాఖపట్నంలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. నాకు మొత్తం ఓవరాల్గా 7 జాబ్స్ వచ్చాయి. అవి తెలంగాణ స్టేట్ ఎస్ఐ, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 297 మార్క్స్, తెలంగాణ కానిస్టేబుల్. ఏపీఎస్ఐ స్టేట్ థర్డ్ ర్యాంకు 253 మార్క్స్ అండ్ జోన్ ఫస్ట్ ర్యాంకు. కానిస్టేబుల్ 149 మార్క్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఏపీలో. నెక్స్ట్ ఇది కాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ 104.33 మార్క్స్, ఇంకా ఈస్ట్ కోస్ట్ డివిజన్. అది ఆర్ఆర్బి గ్రూప్ డి విజయవాడ డివిజన్, హెల్పర్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ ఇంకా ఢిల్లీ కానిస్టేబుల్. ఈ జాబ్స్ కూడా నాకు వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఈ 2-3 మంత్స్లో ఎస్ఐ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి నా యొక్క సజెషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను ప్రిపరేషన్ కోసం. అదేంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అనేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ నా యొక్క సజెషన్ ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన 3 మంత్స్ లోపే మనకి మెయిన్స్ కూడా అయిపోతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతానంటే మాత్రం అది కళ, అది ఊహ. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన 3 మంత్స్లో మనకున్న సబ్జెక్టు కోచింగ్ కూడా అక్కడ ఇవ్వలేరు. సో అందువల్ల ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఏమిటంటే, మనకి ఎస్ఐ కోసం ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రౌండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో పేపర్ 1, పేపర్ 2 100 మార్క్స్ ఉంటాయి. అథమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ 1 100 మార్క్స్, జనరల్ స్టడీస్ పేపర్ 2 100 మార్క్స్. ఈ రెండు కూడా క్వాలిఫై అయితే మనం గ్రౌండ్కి వెళ్తాం. క్వాలిఫయింగ్ మార్క్స్ 30%, 35%, 40%. ఎస్సీ ఎస్టీకి 30%, బీసీకి 35%, ఓసీకి 40%. సో దీనిలో క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్కి వెళ్తాం కాబట్టి గ్రౌండ్లో 3 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 3 ఈవెంట్స్
క్వాలిఫై అవ్వాలి. గ్రౌండ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సివిల్ మిస్ అయితే ఏఆర్ అండ్ ఏపీఎస్పి ఉంటుంది. ఈ ఏపీఎస్పి ఏఆర్కి కేవలం గ్రౌండ్ మార్కులు కూడా కలుపుతారు. సో గ్రౌండ్ మార్కుల మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మీరు గ్రౌండ్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్కి ఇవ్వాలి, ఎందుకంటే గ్రౌండ్ అనేది ఒక్కరోజులో రెండు రోజులు మనం వేసేయగలము అంటే వేయలేము. అది చాలా రోజులు కష్టపడాలి అన్నమాట, చాలా చాలా నెల నెలలు కష్టపడాలి. సో అందుకు ఇప్పటి నుంచే మీరు రిటర్న్గా ఎంత చదువుతున్నారో ఎంత కష్టపడుతున్నారో గ్రౌండ్ కోసం కూడా అంతే కేటాయించండి. ఒకవేళ సివిల్ కానీ మిస్ అయింది అనుకోండి, ఏఆర్ ఏపీఎస్పి రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందువల్ల గ్రౌండ్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ గ్రౌండ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ విషయానికి వస్తే, మెయిన్స్లో యాక్చువల్గా 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. 1 తెలుగు, పేపర్ 2 ఇంగ్లీష్, రెండు లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ డిస్క్రిప్టివ్ నేచరు, డిస్క్రిప్టివ్ నేచర్ కాబట్టి ఇవేమంటే జస్ట్ క్వాలిఫయింగ్ పేపర్స్ అనమాట. ఇందాక చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీకి 30%, బీసీకి 35%, ఓసీకి 40% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇవి కూడా ఈ క్వాలిఫయింగ్ పేపర్స్ అనమాట. ఇవి కూడా సేమ్ ఆ మార్క్స్ వస్తే సరిపోతుంది. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళలో లాస్ట్ 2 నోటిఫికేషన్స్ కూడా హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ని ఈ క్వాలిఫయింగ్ పేపర్స్ క్వాలిఫై అవనందుకే తీస్తారు. అంటే క్వాలిఫయింగ్ పేపర్స్ కూడా ఏ స్థాయిలో కండక్ట్ చేస్తారో ఆలోచించండి. సో అందువల్ల మనం ఏంటంటే ఈ క్వాలిఫయింగ్ పేపర్ని పక్కన పెట్టకుండా వీటిని కూడా డైలీ 1 అవరో హాఫ్ అన్ అవరో డైలీ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క కాన్ఫిడెన్స్, ఐ మీన్ ఎలా అయినా పాస్ అయిపోతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు ప్రాక్టీస్ చేయండి. లేదంటే మన మెయిన్స్ ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఈ క్వాలిఫయింగ్ మ్యాప్స్ క్వాలిఫై అవ్వకపోతే మాత్రం మన మెయిన్స్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయరు. సో అందువల్ల ఇవి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి పాస్ మార్క్స్ వస్తే చాలు అనమాట, మనకి ఎక్కువ మార్క్స్ అవసరం లేదు. సో పాస్ మార్క్స్ వరకైనా సరే మనకు ఎనఫ్. నెక్స్ట్ పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 3 అనేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్, పేపర్ 4 జనరల్ స్టడీస్. పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో అట్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 120 మార్క్స్ అనేది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఇస్తాడు. నెక్స్ట్ 80 మార్క్స్ అనేది రీజనింగ్ ఇస్తాడు. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 15-16 చాప్టర్స్ ఉంటాయి అంతే నాకు తెలిసినంత వరకు ప్రైమరీ అర్థమెటిక్. సో అందువల్ల మనకున్న అర్థమెటిక్లో కాన్సెప్ట్స్ అనేవి తక్కువ. సో ఇచ్చేవి 110-120 బిట్స్ ఇస్తారు. సో ఇచ్చిన కాన్సెప్ట్ నుంచి ఇస్తారు కాబట్టి ఒక్కొక్క దాని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, చాలా మార్క్స్ ఇస్తాడు. నెంబర్ సిస్టమ్ నుంచి అంటే ఒక 15-20 మార్క్స్ వరకు ఇస్తాడు. మెన్సెస్ అంటే 12-15 మార్క్స్, ఇలా పెద్ద పెద్ద చాప్టర్లన్నీ కూడా ఎక్కువ మార్క్స్ 10+ ఇస్తారు. సో అందువల్ల మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే ఉన్నది తక్కువ సబ్జెక్టే కానీ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అందుకే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. దీనివల్ల మనం తరువుగా ప్రాక్టీస్ చేయడం వల్ల స్కోరింగ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇంకేంటంటే రీజనింగ్. రీజనింగ్ అప్రాక్సిమేట్లీ ఒక 80 మార్క్స్ అవ్వచ్చు. 80 మార్క్స్ అంటే లాజికల్ పార్ట్ మధ్యన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ మనం మైండ్తో థింక్ చేయాల్సింది. జస్ట్ మనకి ఎగ్జామ్లో ఏ మోడల్స్ అడుగుతున్నాడు, ఏ అడగడానికి స్కోప్ ఉంది, ఆ రెండు తెలిస్తే చాలు. మనం మిగతా అంతా ఎగ్జామ్లో చేసుకోవాల్సిందే, దాన్ని ఇక్కడ ప్రాక్టీస్లో పెట్టాలి. లేదంటే మనం ఎగ్జామ్లో డైరెక్ట్ చేస్తామంటే రీజనింగ్ కూడా చేయలేము, అప్పటికప్పుడు గుర్తురావు మనకి. సో అందువల్ల రీజనింగ్ అర్థమెటిక్కి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీంతోపాటు జిఎస్, ఇవి 200, ఈ జిఎస్ 200, ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తాడు 400 మెయిన్స్కి. సో జిఎస్ అవుట్ ఆఫ్ 200 అప్రాక్సిమేట్లీ జాగ్రఫీ 30 మార్క్స్, హిస్టరీ 30 మార్క్స్, పాలిటీ 30 మార్క్స్, ఎకానమీ 20 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం సైన్స్ కలిపి 40 మార్క్స్, మిగతాది కరెంట్ అఫేర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఒక 50 మార్క్స్, ఆల్మోస్ట్ 200 అటు ఇటు అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో అందువల్ల జాగ్రఫీ ఏంటంటే ఆల్మోస్ట్ ఓ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ గుర్తుండటం కష్టం, అన్నీ ప్లేసెస్ ఉంటాయి. సో అందువల్ల మనం మ్యాప్ ఓరియంటెడ్ చదవండి జాగ్రఫీ, నా సజెషన్ అది. మ్యాప్ ఓరియంటెడ్ చదవడం వల్ల ఎక్కువ రోజులు ఎక్కువ టైం గుర్తుంటుంది, వేగం గుర్తుపెట్టుకోవచ్చు, వేగం కంప్లీట్ అవుతుంది పిక్చర్. మ్యాప్ అలా చూస్తే మనకి ఎక్కువ గుర్తుంటుంది అనమాట. సో ప్రతి చాప్టర్కి ఒక మ్యాప్ రెండు మ్యాప్లు వేసి ఆ మ్యాప్ యొక్క ఆ సబ్జెక్ట్ని మొత్తం దాంట్లో పెట్టడానికి ట్రై చేసి ఆ సబ్జెక్ట్ని అలా రివైజ్ చేయండి. సో దీనివల్ల ఎక్కువ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రఫీ. జాగ్రఫీ హిస్టరీ, హిస్టరీ విషయానికి వస్తే హిస్టరీ కూడా 30-35 మార్క్స్ అడుగుతాడు. ఈ 30-35 మార్క్స్ లాస్ట్ 1 ఆర్ 2 ఎగ్జామ్స్కి అయితే ఏపీఎస్టీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి అడుగుతున్నాడు. ఆ ఏపీఎస్టీ అడగడం వల్ల మనం ఏపీఎస్టీ యాక్చువల్గా అయితే మన సిలబస్లో ఏపీఎస్టీ లేదు, కానీ ఇప్పుడు మనం ఏపీఎస్టీ అడుగుతున్నారు కాబట్టి ఏపీఎస్టీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ హిస్టరీని ఏం చేస్తారంటే క్రోనలాజికల్ ఆర్డర్లో ఫాలో అవుతారండి. అంటే ఏన్షియంట్ హిస్టరీ నుంచి మోడర్న్ హిస్టరీ వరకు ప్రతిదీ
ఇయర్ బేస్ పెట్టుకొని రండి. ఇయర్ బేస్ ఏ ఇయర్లో ఏ రాజులు ఉంటారు, ఏ రాజ్యాలు రాజులు అవి ఉంటే ఎక్కువ గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. దీని ప్రాసెస్ అనేది ఎలిమినేషన్స్ కూడా గుర్తుంటుంది. పలానా టైంలో ఈ రాజు ఉన్నాడంటే ఈ రాజు లేడు గుర్తుంచుకొని మనం చేయొచ్చు ఎలిమినేషన్ కూడా, అందువల్ల కూడా యూజ్ అవుద్ది. ఇంకా మెయిన్ ఏంటంటే ఎక్కువసేపు గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకా పాలిటి విషయానికి వస్తే పొలిటికల్గా చాలా విషయాలు జరుగుతున్నాయి ఇప్పుడు పార్లమెంట్లో కానీ ఇంక సంథింగ్ న్యాయ వ్యవస్థలో కానీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లో క్యాడర్ ఎగ్జామ్ నుంచి ఆ సివిల్స్ ఎగ్జామ్ వరకు ప్రతిది కూడా ఇప్పుడు పాలిటీ అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఏకంగా. సో అందువల్ల పాలిటీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసి చదువుతూ కరెంట్ పాలిటీ కరెంట్గా ఏ విషయాలు జరుగుతున్నాయి ఏమేమి అవుతున్నాయి అని మొత్తం చదవగలిగితే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్తో పాటు మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎకానమీ కూడా సేమ్, మనకి ఎకానమీ అంటే గ్రూప్ 2తో పోల్చుకుంటే ఎకానమీ చాలా తక్కువ మనకి. సో అందువల్ల ఏంటంటే ఎకానమీ లిమిటెడ్ సిలబస్ కాబట్టి మనకి ఆ లిమిటెడ్ సిలబస్కి తగ్గట్టు ఏదైనా బుక్ దొరికితే ఆ బుక్ ప్రిఫర్ చేయండి. ఆ బుక్ చదవడం వల్ల ఎంతవరకు చదవాలి అంతవరకు చదివితే మనకి ఆ రిజల్ట్స్ వస్తాయి. ఎకానమీ ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మాస్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఎకానమీ సిలబస్ కూడా ఎక్కువ లేదు. ఎంతవరకు సిలబస్ ఉంటే అంతవరకు చదివితే చాలు, మనం గ్రూప్ 2 మెటీరియల్ చదివి హడావిడి అయిపోవాల్సిన అవసరం అయితే ఇవ్వట్లేదు. అంత ఇంపార్టెన్స్ కూడా ఎకానమీకి ప్రస్తుతానికి లేదు, రాబోయే రోజుల్లో రావచ్చేమో. ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ అది. ఎకానమీకి మాత్రం లిమిటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా బుక్ తీసుకొని ఆ ఎకానమీతో పాటు కరెంట్ ఎకానమీ అంటే బడ్జెట్ ఆర్థిక సర్వే లేక మిగతా సూచీలు ఇండెక్స్ చాలా ఇండెక్స్ ఇస్తుంటారు అవన్నీ కూడా అప్ టు డేట్ ఫాలో అయితే ఎకానమీ కూడా బాగా స్కోర్ చేయొచ్చు. సైన్స్ విషయానికి వస్తే ఒక బేస్ బుక్ తీసుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి ఆ బేస్ బుక్ వరకు చదవండి. ఎందుకంటే మనకి ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసరికి సైన్స్ అనేది చాలా టఫ్ ఇస్తున్నాడు, ఐ మీన్ అకాడమిక్ బుక్స్లో ఇస్తున్నాడు అవి. సో అక్కడ ఇస్తున్నాడు కదా అనేసి మనం ఫస్టే సైన్స్ అకాడమిక్ బుక్స్ చదివితే అది మంచిది కాదు, ఎందుకంటే అది చాలా హ్యూజ్ సబ్జెక్టు సైన్స్ అనేది. సో మనకిచ్చేది అప్రాక్సిమేట్లీ 40 మార్క్స్ ఇస్తాడు. సో అందువల్ల ఏంటంటే మనం ఏ బుక్ అయితే ముందుగా ప్రిపేర్ అవుతున్నామో ఆ బుక్ని బేసిక్గా చదవండి. ఒకవేళ ఈజీగా ఇస్తే కూడా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండేటట్టు, టఫ్గా ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి రావు మార్క్స్. కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, కరెంట్ అఫైర్స్ అనేది ఈ జనరల్ స్టడీస్ మొత్తానికి హార్ట్ గుండెకాయ లాంటిది. ఎందుకంటే అట్మోస్ట్ 25% ఆఫ్ జనరల్ స్టడీస్ మొత్తం కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయ్యింది 50 మార్క్స్ వరకు. ఆ 50 మార్క్స్ కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ పాలిటీ ఎకానమీ కూడా కరెంట్ కూడా అడిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో పెరగొచ్చేమో కానీ దానికైతే వెయిటేజ్ తగ్గదు. కరెంట్ అఫైర్స్ అనేది రోజు డైలీ అప్ టు డేట్ డైలీ న్యూస్ పేపర్స్ ఏదో లేకపోతే ఏవైనా న్యూస్ ఛానల్ ప్రస్తుతానికి అయితే చాలా సోర్స్ అయితే ఇంటర్నెట్లో దొరుకుతుంది, యూట్యూబ్ కానీ చాలా వెబ్సైట్స్లో కానీ సోర్స్ అయితే చాలా ఉంది. మనం యొక్క దాన్ని ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సినంత వరకు తీసుకునే ఇది ఉండాలమే, కావాల్సినంత తీసుకోవడం అంతే. సో అందువల్ల కరెంట్ అఫైర్స్ మాత్రం అప్ టు డేట్ అయితే చాలు. ఇంకా నా సజెషన్ ఏంటంటే షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా అవి ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల చాలా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా చదువుకొని రెఫర్ చేస్తూ ఉండండి, రివిజన్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు చదివిస్తాం ఈరోజు పక్కన పెట్టి సరిపోదు, డైలీ ఒక మంత్లీ తీసుకున్నారంటే ఆ మంత్ అయ్యేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండండి. అలా రివిజన్ చేస్తూ ఉండడం వల్ల కరెంట్ అఫైర్స్ ఎక్కువ గుర్తుంటుంది, ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్టులు మింగిల్ అవుతాయి దీంట్లో కలుస్తాయి. సో అందువల్ల ఒక విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట, కరెక్ట్గా అన్నీ చేయగలను అనుకుంటే మాత్రం జనరల్ స్టడీస్ మీదనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అందువల్ల కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా డైలీ న్యూస్ పేపర్ మీకు చదివి అలవాటు ఉంటే న్యూస్ పేపర్ లేదంటే వెబ్సైట్స్ని ఫాలో అవ్వచ్చు. ఏవైనా మీకు కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇప్పుడైతే చాలా సోర్స్ ఉంది దొరుకుతుంది. సో అలా ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. జనరల్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ ఈ సోషల్ 4 సబ్జెక్టులు మరియు కరెంట్ అఫైర్స్ అయిపోయింది, నా జనరల్ సైన్స్ నా బేసిక్ బుక్ కూడా అయిపోయింది అనేటప్పుడు సైన్స్ అకాడమిక్ బుక్స్ ఫాలో అవుతాను అంటే ఫాలో అవ్వండి. ఇవి అవ్వకన్నా వీటి మీద కాన్ఫిడెన్స్ రాకన్నా ఇవి మాత్రం ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఈ మార్క్స్ ఆల్మోస్ట్ 160 మార్క్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ సోషల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్. సో అందువల్ల ఈ 40 మార్క్స్ కోసం అకాడమిక్ బుక్స్ చదివేయాల్సిన అవసరం అయితే నా యొక్క అభిప్రాయం ప్రకారం లేదు. ఎందుకంటే మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంది అంటే చదవచ్చు, కానీ వెయిటేజ్ 40 మార్క్సే కాబట్టి అది కాక బయాలజీ చాలా హ్యూజ్ సబ్జెక్ట్, అది హాఫ్ ఆఫ్ ది మార్క్స్ ఇస్తారనుకోండి, చాలా హ్యూజ్ సబ్జెక్ట్ కాబట్టి సైన్స్ అదే చెప్తున్నాను మీరు చదవాలంటే చదవచ్చు కానీ లాస్ట్లో చదవండి, నా యొక్క సజెషన్ అది. ఇంకా నేను ఎలా ప్రిపేర్ అయ్యానో అది చెప్తానండి. నా యొక్క ప్రిపరేషన్ స్టైల్ అంటే యాక్చువల్గా నేను కాకినాడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఇన్స్టిట్యూట్ అట్మోస్ట్ 6 మంత్స్ అయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్ వీక్లీ టెస్ట్లు పెడతానంటే అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. నేను ఇన్స్టిట్యూట్లో ఉన్న 6 నెలలు ఏ రోజు చెప్పిన సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని చదువుకునేవాడిని.
నెక్స్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు వీక్లీ టెస్ట్ పెట్టేవారు, అవి కూడా అటెండ్ అయ్యేవాడిని. ఆ తర్వాత కంప్లీషన్ అయిపోయిన తర్వాత నా యొక్క సీక్రెట్ అదే, వీక్లీ టెస్ట్ రాసేవాడిని. వీక్లీ వీక్లీ ప్రతి ఎవ్రీ సండే, ఏదో ఒక రోజు ఆ ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ రాస్తాను అనమాట. ఎందుకంటే నా యొక్క అర్థమెటిక్ అట్మోస్ట్ 178 మార్క్స్, తెలంగాణ ఏపీలో 131 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఈ ఇన్ని మార్క్స్ రావడానికి కారణమైతే నేను ఖచ్చితంగా చెప్పగలను పక్కాగా టెస్ట్ల వల్లే. ఎందుకంటే ఆ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టెస్ట్ల వల్ల టైం మేనేజ్మెంటు, మరియు టైం మేనేజ్మెంట్ కన్నా నా యొక్క ఇంప్రూవ్మెంట్ ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ. నేను అర్థమెటిక్ ఇన్ని మార్కులు, నాకు 178 మార్క్స్ రావడానికి కారణమైతే స్పీడ్ అండ్ యాక్యురసీ. ఈ మార్క్స్ రావడానికి కారణమైతే టెస్ట్ అని గట్టిగా చెప్పగలను. నాకు తెలుసు కదా టెస్ట్ల ముందు ఎలా ఉండేవాడిని, టెస్ట్ల తర్వాత ఎలా ఉన్నానో. సో అందువల్ల టెస్ట్లు మీరు కూడా రాస్తూ ఉండండి. ప్రతి వీకు టెస్ట్లు రాస్తూ దానిలో ఉన్న రైట్లు రాంగులు, ప్రతి సబ్జెక్టు ఎన్ని సబ్జెక్టు ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు, సబ్జెక్టులు ఎన్ని రాంగ్స్ ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఏ సబ్జెక్టులో మనం వీక్ ఉన్నాం, సబ్జెక్టులో ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నాం అని ప్రతిదీ అనలైజ్ చేసుకొని మనం వీక్ ఉన్న కాన్సెప్ట్స్లో రివిజన్ చేస్తే ఇంకా డెవలప్ అవుతాం మనం. స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ని పట్టుకొని మరి ఎంత రివిజన్ చేసినా అంత ఉంటుంది. సో అందువల్ల మనం వీక్ ఉన్న సబ్జెక్ట్ని రివిజన్ చేస్తూ ఉంటే దానిలో కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి మార్క్స్ అనేది ఎక్కువ సెక్యూర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విషయానికి వస్తే నా యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బేసు, ఆ విషయానికి వస్తే ఈ టెస్ట్ల వల్ల నేను ఎక్కువ గెయిన్ చేయగలిగాను. నెక్స్ట్ ఇంకా మెయిన్ అనేది టెస్ట్లేనండి. ఈ టెస్ట్ల వల్ల ఏంటంటే అనలైజ్ చేసుకొని ఎంతవరకు చదవాలి ఏంటని. ఇంకోటి అంటే ఎగ్జామ్ మీద ఫీర్ పోతుంది, మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసేస్తామంటే అవదు. సో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఆ ఎగ్జామ్ మీద భయం పోవాలి అంటే టెస్ట్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఓఎంఆర్ బబ్లింగ్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. శాంపుల్ ఓఎంఆర్స్ వెబ్సైట్లో కూడా ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని ఓఎంఆర్స్ కూడా ఫిల్ చేయడం నేర్చుకోండి. వెళ్ళి ఓఎంఆర్లో చాలామంది తప్పులు చేస్తున్నారు. సో ఒక కొన్ని ఓఎంఆర్లు తీసుకొని ఆ బబుల్ చేయడం కానీ ఇంకా ఆ పైన ఇచ్చిన డీటెయిల్స్ కానీ ఫిల్ చేస్తూ ఉంటే అక్కడ టెన్షన్ లేకుండా అయిపోతుంది అనమాట. మనం ఎగ్జామ్లో మైండ్ ఎంత ఫ్రీగా ఉండి రాయగలిగితే మనం అన్ని మార్క్స్ సెక్యూర్ చేసుకోవచ్చు. హడావిడిగా రాస్తే మాత్రం ఏం ఉపయోగం ఉండదు. సో అందరూ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఏపీ డిపార్ట్మెంట్లోకి ఇంకా చాలామంది రావాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. నూతన బ్యాచ్ ప్రారంభం March 26, 2021. ఒక బ్యాచ్ మాత్రమే, అడ్మిషన్లకై త్వరపడండి. మరిన్ని వివరాలకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ, సెల్ 9848256254 మరియు 9848136254. శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, సెల్ 8892621234 మరియు 8892721234.